కాల్. మల్లి గారు ఉన్నారు. నమస్తే మల్లి గారు, చెప్పండి. హలో హలో మల్లి గారు, నమస్తే అండి, చెప్పండి. హలో మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం, జూనియర్ ఇంజనీర్ వస్తే మేలు మేడం. మాకు ఈ వైఎస్ఆర్సిపి సర్వనాశనం అయిపోయింది మేడం, రాష్ట్రమే నాశనం అయిపోయింది. కానీ ఒకటి మేడం, మీరు పదే పదే జూనియర్ ఎన్టీఆర్ వారసుడు, నందమూరి వారసుడు అనేది సరి పద్ధతి కాదు మేడం. ఇది కోట్ల మంచిది కాదు, ఎందుకంటే దేశం భవిష్యత్తు చెడిపోతుంది మేడం. హలో చెప్పండి మల్లి గారు. ఇది తెలుగుదేశం ఎవరు వారసుడు అనేది సరైన పద్ధతి కాదు. సరైన పద్ధతి కాదంటారా? హలో హలో, కాల్ కట్ అయినట్టుంది. నెక్స్ట్ కాల్. హలో కిషోర్ బాబు గారు, నమస్తే అండి, చెప్పండి. హలో హలో కిషోర్ బాబు గారు, చెప్పండి. ఇక్కడ హలో. ఎన్టీఆర్ వారసులు బాలకృష్ణ అండి. ఎన్టీఆర్ వారసులు బాలకృష్ణ అంటారు. హలో. ఓకే బాలకృష్ణ అండి. ఓకే, ఇక్కడ జూనియర్ సంబంధం అండి. జూనియర్ హలో, మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నారండి. టీవీ చూస్తూ మాట్లాడొద్దు, డైరెక్ట్ గా నాతో మాట్లాడండి. నెక్స్ట్ కాల్. హలో నెక్స్ట్ కాల్. హలో మల్లికార్జున్ గారు ఉన్నారు. నమస్తే మల్లికార్జున్ గారు, చెప్పండి. మేడం చెప్పండి. హలో మల్లికార్జున్ గారు, టీవీ వాల్యూమ్ కంప్లీట్ గా మ్యూట్ చేసి నాతో మాట్లాడే ప్రయత్నం చేయండి. జూనియర్ ఎన్టీఆర్ వస్తే బాగుంటుంది అంటారు. అవును మేడం. ఓకే అండి, థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ కాల్. హలో 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 చెప్పండి మేడం, నా పేరు అజయ్ మేడం. చెప్పండి అజయ్ గారు, చెప్పండి. ఎన్టీ రామారావు గారు స్టేట్ సీఎం అయిన మనవడు జూనియర్ ఎన్టీఆర్ గారు అండి. ఓకే హలో చెప్పండి, చెప్పండి అజయ్ గారు. హలో మేడం గారు అండి. అజయ్ గారు చెప్పండి, మీరు టీవీ చూస్తూ మాట్లాడొద్దు. స్టేట్ సీఎం గారు చేసిన అతనికి మనవడుగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ పరిపాలన తెలియదండి, నాయకత్వం అనేది తెలియదు అతనికి. తెలుసని మీరు అంటున్నారా? అజయ్ గారు తెలుసని మీరు అంటున్నారా? తెలుసని నేను అంటున్నాను మేడం. మరి ఇంతవరకు ఎందుకు రాలేదండి నాయకత్వం? తెలిసిన వాళ్ళైతే నాయకత్వం ఎందుకు వహించట్లేదు? అతనికి సమయం వస్తుంది, రాజకీయాలు రావడానికి అతనికి సమయం వస్తుంది. అతనే స్టేట్ సీఎం గా పరిపాలించే అవకాశాలు ఉంటాయి ఎక్కువ శాతం. అజయ్ గారు, మీరు ఇక్కడ ఒకటి గుర్తించాలండి, ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టక ముందు చాలా సేవా కార్యక్రమాలు చేశారు. సేవా కార్యక్రమాలు చేసి ఊరూరు తిరిగి డబ్బులు దండుకొని లేని వాళ్ళకి అవి ఇవ్వటం జరిగింది. కనీసం ఊరూరు తిరిగి దండుకోవాలని చెప్పట్లేదు మేము, అలా చెయ్యొద్దు అలా చేయాలని చెప్పట్లేదు. కనీసం వాళ్ళ దగ్గర ఉన్నదాన్ని కూడాను మేము, ఇప్పుడు కోవిడ్తో రెండు రాష్ట్రాలు అల్లకల్లోలం అవుతున్న నేపథ్యంలో కనీసం వాళ్ళకి కూడా సేవ చేసే ముందు దీనికి రావట్లేదు. కనీసం సేవా కార్యక్రమాలు చేస్తే తర్వాత నాయకత్వం గురించి మాట్లాడదామండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్.